గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళా. వైసీపీ ప్రభుత్వ పెద్దలు సూట్ కేసు కంపెనీలు పెట్టి దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్లకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని, పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని జనసేన నేతలు మండిపడుతున్నారు. సాంకేతిక కారణాలతో ఇది జరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు. జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకునే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది, ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమే. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసుకోవడం వెనుక అసలేం జరిగింది? ఇది అధికారుల తప్పిదమా లేక ప్రభుత్వ పెద్దలకు తెలిసే ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతానికి మనతో ఉన్నారు సందీప్ పంచకర్ల గారు, జనసేన నాయకులు, అలాగే భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. సందీప్ గారు, గుడ్ మార్నింగ్. ఏం జరిగి ఉంటుంది అసలు? మరి కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇది అధికారుల తప్పిదం, చాలా చిన్న మ్యాటర్, ఇది ఒక 800 crores కోసం ఎంత ఇష్యూ చేస్తున్నారండి అని చెప్పి, ఇది ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరిగిన విషయంగానే మీ పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మిగిలిన పార్టీల కంటే ముందుగా జనసేన పార్టీ స్పందించింది. నిన్న మీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. ఈ డబ్బులకు ప్రభుత్వం కేవలం కస్టోడియన్ మాత్రమే, కాబట్టి కస్టోడియన్ ఆ డబ్బుల్ని ఉంచాలి, దానికి బాధ్యత వహించాలి, కానీ తెలియకుండా దోపిడీ చేసే విధంగా ప్రభుత్వమేమి దోపిడీ చేసిందా అనే రకంగా ఇదంతా జరిగింది అనేది మనోహర్ గారి ఆరోపణ. ఏం చెప్తారు సందీప్ గారు? నమస్కారం రవి గారు. అదేవిధంగా మన 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి ఇది 800 crores మాత్రమే, 800 కోట్లు మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్న మన ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ నాయకులను కానీ అధికారులను కానీ మేము అడిగేది ఏంటంటే, ఇది ఎంత డబ్బులు అనేది మ్యాటర్ కాదండి, ఇంటిగ్రిటీ మ్యాటర్. అంటే మీ మీ యొక్క చిత్తశుద్ధికి ఇది ఒక పరిమాణం లాంటిది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి వాళ్ళు చేస్తున్న కష్టాలు కానీ లేదంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ, మీరు జీతాలు సరైన టైంకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా జరగాలి, అదేవిధంగా ఎక్కడ కూడా పరిపాలన గతి తప్పకూడదు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళ హక్కు కింద ఏదైతే మన పిఎఫ్లు వస్తాయో డిఏలు వస్తాయో వీటికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ఆ ఉద్యోగికి లేదంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే హక్కు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఉద్యోగికి మాత్రమే హక్కు ఉంటుంది ఆ బ్యాంక్ లోంచి విత్డ్రా చేసే హక్కు. ఇప్పుడు మనకు తెలియకుండా మన అకౌంట్ లోంచి కొంతమంది, ఈ మధ్య మనం విన్నామండి ఆన్లైన్ ఫ్రాడ్స్ అని చెప్పి, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనకి తెలియకుండా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. నైజీరియా నుంచి కొంతమంది వచ్చిన అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మాకు లింక్ పంపిస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు కూడా మీ అకౌంట్ లోంచి డైరెక్ట్ గా తీసేయండి. అలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ ఫ్రాడ్లు చేసే వాళ్ళు కూడా మీకు ఏం సంబంధం లేకుండా మీ ప్రమేయం లేకుండా తీసేరు. వాళ్ళు మనకు ఒక ఆన్లైన్ లింక్ లేదంటే మెసేజ్ రూపంలో ఒక లింక్ పంపిస్తారు, దాని మీద తెలియక మనం కనుక క్లిక్ చేసాం అనుకోండి మన ఖాతాలో డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. అసలు కనీసం ఎంప్లాయీస్ కి ఆ మినిమం అవగాహన లేకుండా, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు స్వయంగా మనకి ఎవరైతే జేఏసీ మన నాయకులు ఉన్నారో వాళ్లే చెప్తున్నారు మా ఖాతాలోంచి ఒక్కొక్కరి ఖాతాలోంచి 100,000 రూపాయలు 82,000 రూపాయలు ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోయిందని చెప్పి అంటారు. అసలు వీళ్ళకి ఏ సంబంధం లేకుండా, వీళ్ళ కనీసం ఇంటిమేషన్ లేకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా డబ్బు ఖాతాలో డబ్బుల్ని తిరిగి మళ్ళీ ఎలా వెనక్కి తీసుకుంటారు అనేది విషయం అయితే ఎవరికి అర్థం కావట్లేదండి. మరీ ముఖ్యంగా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్యారిస్ టూర్ వెళ్ళటం, సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉండాలండి ఇక్కడ? మరి 800 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఈ సమయంలో 800 కోట్లు వీళ్ళు దీని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీసేశారంటే వాళ్ళని ఏమని చెప్పనాలండి? ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి రావట్లా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవాళ్ళు రావట్లా. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం మీద చాలా భారం తగ్గినట్టే అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2 ఏళ్ళ వయో పరిమితి పెంచారు, అంటే కాల పరిమితి వాళ్ళ ఎంప్లాయీస్ కి పెంచారనమాట. సో 2 ఏళ్ళు పెంచడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 ఏళ్ళ తర్వాత అవుతారంటే ఈ ప్రభుత్వం వెళ్ళిపోయినాక అవుతారనమాట, రిటైర్ అవుతారు. సో ఈ మన రిటైర్మెంట్ భారం ఈ ప్రభుత్వం మీద పడలా, ఇంకా చెప్పాలని పడుతుంది అంటే వచ్చే ప్రభుత్వం మీద పడతారండి 100% సార్, వచ్చే ప్రభుత్వం మీద పడుతుంది ఆ భారం అంతా. అంటే అంతా కలిపి ఒకేసారి ఆ వచ్చే ప్రభుత్వం మీద భారం పడుతుంది. కనీసం ఈ రిటైర్మెంట్ గత కాలంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ అయినా సరే, ఎందుకంటే సార్ ఈ జీపీఎఫ్ ఈ డబ్బులు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఒక సెక్యూరిటీ కింద భావిస్తారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకేమీ వేరే వ్యాపారాలు ఉండవు కాబట్టి వీళ్ళకి సెక్యూరిటీ కింద భావిస్తారు. హాస్పిటల్ ఖర్చులకు
లేదా ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళకో, లేదంటే వాళ్ళకి కావాల్సిన పర్సనల్ సంబంధించిన వాళ్ళు చేసే అప్పులు తీర్చుకోవడానికి వీటి కోసం వాడే డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసేయడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య కింద మేము భావిస్తాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ సిపిఎస్ అనే మాట మాట్లాడకుండా ఒక చిన్నగా మాకు ఒక గీత ముందు ఒక పెద్ద గీత గీస్తారు చూసారా? సో మాకు డబ్బులు అక్కర్లేదు, ముందు మాకు రాబోయే మనకి సిపిఎఫ్లు అక్కర్లేదు, మేము కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే మా డబ్బులు ఉన్నాయో వాటిని మళ్ళీ మాకు తిరిగిస్తే చాలు అనుకునే విధంగా వాళ్ళతో అనిపించే విధంగా కావాలని చెప్పి చర్యలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అనుమానాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రం దివాళాకి దగ్గరలా ఉంది అని చెప్పి అంటే మరి ఇది నిదర్శన కాదా అండి? ఎంప్లాయీస్ ఖాతాలోంచి డబ్బులు తీయడం సార్, ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారులకి లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులకి నమ్మకం లేకపోతే మరి కాంట్రాక్టర్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, లేదంటే స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, రేపు పొద్దున వచ్చే కంపెనీలు కానివ్వండి, ఏ నమ్మకంతో వస్తాయి సార్? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే వాళ్ళ ఇంటిగ్రిటీ ఉందో దాని మీద ఇది ఒక మచ్చ మాయన మచ్చ లాంటిది, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అని చెప్పి మరి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. మరి ఈ సో ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగులకే భద్రత లేదు అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఎందుకు వస్తారా అండి? ఎవరైనా ఒక సెక్యూరిటీ కోసం వస్తారు, లేదంటే వాళ్ళ జీవితం భద్రంగా ఉంటుంది, మనం ప్రభుత్వానికి సేవ చేస్తాం, దానికి తగ్గ బెనిఫిట్స్ మనకి రిటైర్ అయినా వస్తాయనే ఉద్దేశంతోనే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకి కష్టమైన నష్టమైన వాళ్ళు ఎంట్రన్స్ టెస్టులు రాసో లేదా దాని ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులుగా వస్తారు. ఈ రోజు మరి ప్రభుత్వ ఉద్యోగులకే సెక్యూరిటీ లేదు, వాళ్ళ డబ్బులకే అతిగతి లేదు అని చెప్పంటే ఇంకెవరిని నమ్మాల్సి వస్తారండి? ఒక ప్యారల గవర్నమెంట్ ఏమైనా ఉందా ఇక్కడ మనకి? ఎవరిని నమ్మమంటారు ఈ రోజు? సమాధానం చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు. పోనీ దానికి సంబంధించిన అధికారులను సమాధానం చెప్తారంటే పొరపాటు జరిగిందని చెప్పి అంటున్నారు. మరి పొరపాటున అనేది ఒక రూపాయో 10 రూపాయలో ఎవరో ఒకళ్ళిద్దరు అకౌంట్ లోంచి వెళ్తే పడిపోతే కనుక దాన్ని పొరపాటున అంటారు, కానీ మొత్తం దాదాపు ఒక 90,000 మంది ఎంప్లాయీస్ అంటే 90,000 మంది 90,000 ఎంప్లాయీస్ లోంచి ఖాతాలోంచి 800 కోట్లు పోవడం అనేది దాన్ని పొరపాటు అంటారండి, స్కామ్ అంటారు. దానికి సరైన మాట స్కామ్. మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఇది. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఎంప్లాయీ ఎవరైతే మన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ మీద చేస్తున్న స్కామ్ కింద పరిగణించాల్సి వస్తుందండి. రైట్ అండి. మరో ఆరోపణ ఏంటంటే పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పేసి, ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును వాళ్ళకి తెలియకుండా తీసుకోవడమే కాదు, ఈ పథకాల లబ్ధిదారులు ఉన్నారు కదండి, సంక్షేమ పథకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, ఇది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్తా అన్నమాట. మేము డైరెక్ట్గా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు, మరి ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ ఈ పథకాల లబ్ధిదారులు లెక్కల్లోనూ అంటే ఇంతమందికి ఇచ్చామని చెప్పి సగం మందికే ఇవ్వడం, దీనిలో ఆ డబ్బును మళ్ళీ డైవర్ట్ చేయడం అంటే మసిపూసి మారేడుకాయ, మనోహర్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన వాడిన పదాలు ఇవి, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పేసి. నిజంగా ఆ స్థాయిలో ఇది జరుగుతుందని అనుకోవాలంటారా? ఎందుకంటే సంక్షేమ పథకాలకు మేము 1,00,000 కోట్లు ఇస్తున్నాము, ప్రజలకు మేము వివిధ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నాం డైరెక్ట్గా అని చెప్తున్నారు కదా, నిజంగా ఆ స్థాయిలో జరుగుతుందా ఈ స్కామ్? మీరు చెప్తున్నారు కదా ఇది క్రైమ్ కాదు స్కామ్ అంటున్నారు కదా మీరు. అవును సార్, ఇది మీకు ఎక్కడ తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారు బటన్ మరి సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మీకు వీళ్ళు చెప్పే ఏ పథకంలో అయినా సరే పథకాలు ఉంటున్నాయి, కానీ ఆ పథకాల లబ్ధిదారులు మాత్రం మాయమైపోతున్నారు. మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి మీకు లబ్ధిదారులు మాయమైపోతూ వస్తున్నారు. మరి ఆ లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళిపోతారో మాకైతే అర్థం కావట్లేదు అండి. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మత్స్యకార భరోసా మా ప్రాంతంలో భీమిలీలో, ఎందుకంటే నేను స్వయంగా చూసాను ఆ ప్రాంతంలో పర్యటించాను కాబట్టి నాకున్న సమాచారం మేరకు, నాకు మత్స్యకారులు వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు నేను బలంగా చెప్పే విషయం ఏంటంటే మొదటి విడతలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మత్స్యకార భరోసాలో, రెండో విడతకు వచ్చేసరికి దాంట్లో దాదాపు 30% మంది పేర్లు మాయమైపోయింది. మరి వాళ్ళు ఏమైపోయారు, మీ ఖాతాలోంచి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే మీకు మీ పార్టీకి ఓటు వేయరు అని చెప్పి తెలిస్తే మీరు వాళ్ళని తీసేస్తారా? లేకపోతే వాళ్ళు మత్స్యకారులు అప్పటి వరకు మత్స్యకారులు ఉండే ఆ నిమిషం వాళ్ళు ఏమన్నా మీరు మీకు ఇష్టమైన మత మార్పిడి లాంటిది అలాంటిది అయినా కుల మార్పిడి అయినా జరిగిపోయిందా అక్కడ? ఎందుకు మత్స్యకార భరోసాని మీరు ఎందుకు సగానికి సగం లేదంటే 30% మంది ఎందుకు కుదించారు? అదేవిధంగా మీరు అమ్మఒడైతే అన్న అందరూ చూసిందే అండి, వాళ్ళు పెట్టిన కండిషన్లు కానీ వాళ్ళ ఏ విధంగా మీరు లబ్ధిదారులు తగ్గించుకుంటూ వస్తారో ప్రతి ఒక్కళ్ళు చూసిందే. అదేవిధంగా సర్పంచుల ఖాతాలోంచి కూడా సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సర్పంచుల ఖాతాల్లో వచ్చే డబ్బుల్ని కూడా మాయం చేసిన చరిత్ర మన వైసీపీ ప్రభుత్వానికి ఉంది. మరి వీటన్నిటిని కూడా ఏమనాలి సార్? నాకు అర్థం కాదు. డబ్బు కనపడితే కాబూలీ వాడికి ఇంకా మనకి డబ్బు ఇంట్లో అంటే మనకి తాగేసిన వాడు ఉంటాడండి ఇంట్లో, డబ్బు ఎక్కడ కనిపించినా కూడా బలవంతంగానో భయపెట్టో బెదిరించో ఏదో ఒకటి డబ్బు లాక్కెళ్ళిపోతాడు. మరి ఆ విధంగా తయారైంది మన ప్రభుత్వం? కనీసం కన్సర్న్ లేకుండా
వాళ్ళ పర్మిషన్ లేకుండా కన్సర్న్ లేకుండా డబ్బులు తీసేసుకోవడం ఈ ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదండి. మరి పంచాయతీలు ఈరోజు సర్పంచులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా సార్? మీ ప్రతి చోట కూడా మేము మమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఇలాంటి కష్ట సమయంలో మమ్మల్ని గెలిపించారు, కోవిడ్ సమయంలో మమ్మల్ని మేము చేసే సేవలు చూసి గుర్తు మాకు గెలిపించారు, తిరిగి మేమల్ని మా ఊరికైనా చేద్దామంటే మా ఖాతాలో డబ్బులు లేకుండా పోయినాయి అని చెప్పి అంటారు. అదేవిధంగా కాగుకి ఏ విధంగా వీళ్ళు మసిపూరి మా ఎందుకంటే వీళ్ళు ఆర్థిక నేరస్తులండి, అంటే ఆర్థిక అభియోగాలు ఉన్న నేరస్తులు. ఇంకా వీళ్ళకు ఉన్న పరిజ్ఞానం ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు అంకెల గారిడి, వీళ్ళు చూపిస్తున్న అంకెల గారిడి ఏ విధంగా ఉందనేది వీళ్ళకున్న తెలివితేటలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి. డబ్బులు ఎలా మాయం చేయాలి, లేని డబ్బుల్ని ఎలా చూపించాలి, చూపించిన డబ్బుల్ని ఎలా తీసేయాలి, అసలు ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మరి వీళ్ళ సూట్ కేస్ కంపెనీలు ఇలా మామూలు కాదు కదండి, అంత చిన్న విషయం కాదు. సామాన్యులకు ఎవరికి అంత ఈజీగా రాదు ఇది, ఈ టెక్నిక్ అనేది. ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా టచ్ చేయాలంటే భయపడతారు. అలాంటిది వీళ్ళు ఇంత తెలివిగా వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు లాక్కున్నారంటే అది సాధారణ తెలివితేటలు కాదండి వీళ్ళని.